సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి. నిజానికి ఇది కథ కాదు, ఓ మహనీయుని జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఒక 60 ఏళ్ల పెద్దావిడ ఇండియన్ రైల్వేస్ వారు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వచ్చారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని పిలిచి, "బాబు, నా కొడుకు కూడా ఇక్కడే రైల్వేస్లో పనిచేస్తున్నాడు. దయచేసి నా కొడుకు దగ్గరకు తీసుకెళ్ళండి. నా కొడుకు పేరు లాల్ బహదూరు శాస్త్రి" అని చెప్పగానే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పటి మన రైల్వే మినిస్టర్. అతను ఆమెను శాస్త్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు తల్లిని అక్కడే కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి అక్కడ నుండి పంపించి వేశారు. ఆ తరువాత ఆ కార్యక్రమంలో శాస్త్రి గారు స్పీచ్ ఇచ్చే సమయంలో, "ఎందుకు మీ అమ్మగారి ముందు మీరు స్పీచ్ ఇవ్వలేదు?" అని విలేకరులు ప్రశ్నించగా, "మా అమ్మకు నేను రైల్వే మినిస్టర్ అని తెలియదు. ఇక్కడ అందరిలాగా పనిచేస్తున్నాను అని మాత్రమే తెలుసు. మా అమ్మకు నేను మినిస్టర్ అని తెలిస్తే ఆమె తనకు తెలిసిన వాళ్లను రికమెండేషన్ చేసే అవకాశం ఉంది. నేను దాన్ని తిరస్కరించాలి. అంతేకాకుండా మంత్రికి తల్లిని అనే అహంకారం కూడా ఆమెలో పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆమెకు తాను రైల్వే మినిస్టర్ అని చెప్పలేదు" అని శాస్త్రి గారు చెప్పారు. నిజంగా ఇలాంటి నాయకులు 100 జన్మలెత్తినా మరలా పుట్టరేమో కదా. స్వస్తి.